నమస్కారం దరహాస బ్లాగ్కి స్వాగతం శ్రీమాత్రేన ఈరోజు మనము పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు పుట్టినప్పుడు ఆ పుట్టిన నక్షత్రం మంచిదేనా శాంతి చేయించాలా అనే సందేహం కలుగుతూ ఉంటుంది కొన్ని నక్షత్రాల్లో పుట్టిన పిల్లల వల్ల తల్లిదండ్రులకి మేనమామకి పుట్టిన పిల్లలకి దోషం అనేది ఉంటుంది మరి ఆ దోషం ఉన్నటువంటి ఏంటి వాటి సంగతి ఏంటో తెలుసుకుందాం మామూలుగా పూర్వకాలంలో ఆపరేషన్సు లేకపోతే పెద్ద పెద్ద హడావుడి కానీ ఏమీ ఉండేది కాదు నార్మల్ డెలివరీ ఉండేది పిల్లలు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము పాదము ఏంటో చూసి అవసరమైనటువంటి శాంతి పూజలు జపాలు హోమాలు చేసేవారు ఇప్పుడు అలా కాదు అంత ఫ్రెండ్ అనేది మారిపోయింది శుభ సమయం శాంతి లేని నక్షత్రం చూసుకొని మరీ ఆపరేషన్స్ అనేవి చేయిస్తున్నారు కొన్ని తప్పని పరిస్థితుల్లో మాత్రం శాంతి నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు ఉన్నారు మరి ఏ నక్షత్రం ఏ ఏ పాదాల్లో పుడితే దోషం ఉంటుందో తెలుసుకుందాం అశ్విని నుంచి రేవతి వరకు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి కొన్ని నక్షత్రాలు నక్షత్రాల్లో నాలుగు పాదాలకి దోషం ఉంటే మరి కొన్ని నక్షత్రాలలో ఒక్కో పాదానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది మొట్టమొదటగా మనము అశ్విని నక్షత్రం గురించి చూసుకుందాం అశ్విని ఒకటవ పాదంలో పుట్టిన పిల్లల వల్ల తండ్రికి దోషం అశ్విని రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి దోషం అనేది లేదు భరణి ఒకటి రెండు నాలుగు పాదాల్లో పుట్టిన పిల్లలకి ఎటువంటి దోషం అనేది లేదు మూడవ పాదంలో ఆడపిల్ల కనుక పుడితే తల్లికి మగపిల్ల పుడితే తండ్రికి దోషం ఉంటుంది తరువాతి నక్షత్రం కృతిక కృతికా నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన ఆడపిల్ల వల్ల తల్లికి మగపిల్లవాడి వల్ల తండ్రికి దోషం ఉంటుంది ఒకటి రెండు నాలుగు పాదాల్లో పుట్టిన వారికి మాత్రం స్వల్ప దోషం ఉంటుంది నాలుగవ నక్షత్రం రోహిణి నక్షత్రం రోహిణీ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మిస్తే మేనమామకి రెండవ పాదంలో జన్మిస్తే తండ్రికి మూడవ పాదంలో తల్లికి దోషం ఉంటుంది నాలుగవ పాదంలో పుడితే ఎవరికి ఎలాంటి దోషం ఉండదు సామాన్యంగా ఈ నక్షత్రంలో పుట్టిన బిడ్డ వల్ల మేనమాపకు గండం తప్పదని తప్పకుండా శాంతి చేయించాలని చెప్తారు శ్రీకృష్ణుడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు అందుకే కంసుడు అయ్యాడనేది పురాణ వచనం ఇక మృగశిర మృగశిర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎటువంటి దోషాలు ఉండవు ఆరుద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి దోషం అనేది లేదు నాలుగవ పాదంలో పుడితే మాత్రం సామాన్య శాంతి అనేది అవసరం ఇక పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి దోషం అయితే లేదు నాలుగవ పాదంలో కనుక పుడితే సామాన్య శాంతి అనేది అవసరం ఉందన్నమాట ఇక పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అన్నీ మంచివి ఏ విధమైనటువంటి శాంతి అనేది అవసరం లేదు అయితే నక్షత్రంతో సంబంధం లేకుండా కొంతమంది పిల్లలు పేగులు మెడలో వేసుకుని పుట్టిన కాళ్ళు మొదట బయటికి వస్తూ పుట్టిన గ్రహణ సమయంలో జన్మించిన తల్లిదండ్రులు తోబుట్టువుల వల్ల జన్మ నక్షత్రంలో ఆ తోబుట్టువుల జన్మ నక్షత్రంలో పుట్టిన తప్పక శాంతి చేయించాలి శాంతి రోజు ఏం చేయాలి అనేది నక్షత్రం పాద దోషంపై ఆధారపడి ఉంటుంది మీరు ఎక్కువగా నమ్మి విశ్వసించే పండితుల వద్దకు వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని శాంతి చేయించాలి శిశువు జన్మించిన తర్వాత పురిటి శుద్ధి అయిన తర్వాత జన్మ పత్రిక రాయించుకొని దోషాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలి శిశువు పుట్టిన ఇరవై ఏడు రోజులలోపు శాంతి జరిపించుకోవాలి ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయని మనకి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అందుకే సాధ్యమైనంత తొందరగా ఈ శాంతి అనేది జరిపించుకోవాలి మిగతా నక్షత్రాలకు సంబంధించిన వివరాలు తరువాతి భాగంలో చూడగలరు ఇక్కడ మేము ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం దోషమున్న నక్షత్రంలో జన్మించినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అని మాత్రం అపోహపడవద్దు ఈ విషయం మీకు చెప్పింది భయభ్రాంతులకి గురి చేసే ఉద్దేశం ఏమాత్రం కాదు కేవలం కొన్ని శాంతులు హోమాలు జపాలు చేయడం ద్వారా చెడు ఫలితాలు పూర్తిగా తొలగిపోతాయంటారు మన పెద్దవాళ్ళు మన పండితులు అయితే ఏం చేసినా నమ్మకము శ్రద్ధ అనేది ప్రమా చాలా ప్రధానం అనమాట అది లేనప్పుడు నక్షత్ర దోషాల గురించి పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నమస్కారం